అందరికి నమస్కారం అండి. సో మాకు ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. పిఎంఎఫ్ మా సంస్థకి ఇది మొదటి నేషనల్ అవార్డు, మా అభిషేక్ ఇది సెకండ్ నేషనల్ అవార్డు. సో ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నేను నిఖిల్ గారు అంటూ థ్యాంక్ యూ అండి, బికాజ్ నిఖిల్ మాకు చందు మండేటితో పరిచయం చేసి, చందు గారు వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్ సినిమా కాకపోయినా ఆయన ఆ రైట్స్ తీసుకొచ్చి కార్తికేయ టు మాతో చేయడము. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢాచారితో స్టార్ట్ చేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నామండి. ఇది కార్తికేయ కూడా మా ఇద్దరు సంస్థలు కలిపి చేసిన సినిమా. ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణతత్వము, ఇది ఒక సినిమా ఆ టైంకి ఉన్న స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాం, కానీ ఇది ఇంత సక్సెస్ వస్తుందని, తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోనూ దీన్ని చాలా ఆదరించి, సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 weeks రన్ వచ్చిందండి సినిమాకు. సో ఇది ఫైనాన్షియల్గాను రికగ్నిషన్ గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా. ఇవాళ మాకు మైల్ స్టోన్ అవార్డు, నేషనల్ అవార్డు రావడం అన్నది. సో మా సంస్థకి ఇంత త్వరగా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. వి ఆర్ వెరీ హ్యాపీ అండి. సో 3 కూడా ఉంటుంది అన్నారు కదా, సో 3 కార్తికేయ 3 కూడా సేమ్ కొలాబరేషన్ చేస్తుందా పీపుల్స్ మీడియా అండ్ అభిషేక్ అగర్వాల్? కార్తికేయ 3 అనేది చందుమండేటి స్టోరీ అండి, అండ్ వి యాజ్ అ ప్రొడక్షన్ విల్ బి అసోసియేట్ విత్ హిమ్. సో ఈ కార్తికేయ 2 టైంలోనే ఒక లైన్గా ఉండింది. సో అది డెవలప్ చేయడం ఏమైనా మేబీ చందు ఇస్ అ రైట్ పర్సన్, ఆయన కొంచెం తన ప్రజెంట్ కమిట్మెంట్స్ క్లియర్ అయినాక స్టోరీ డెవలప్ చేసి 2కి బియాండ్ ఉండాలి కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కార్తికేయ 3 అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే వస్తుంది అంటే మీకు దానిలో డౌట్ వస్తుంది? అవార్డుని ఎంజాయ్ చేయడం అనేది మీరు మేము ఆల్రెడీ కొలాబరేషన్ లో చాలా సినిమాలు చేస్తున్నాము. G2 అని ఒక సినిమా ఉంది అండ్ విల్ కీప్ డూయింగ్.